మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ గోంగూర ఎల్లిపాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారు విధానం ఒకసారి చూద్దామండి. మామూలుగా మనకు నోటికి ఏమీ సహించినప్పుడు ఈ గోంగూర ఎల్లిపాయ కారంతో వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని, నెయ్యి వేసుకున్నా నెయ్యి లేకున్నా కూడా తింటే నోటికి పుల్లపుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుందండి. కాబట్టి ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. మామూలుగా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర. మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక 15 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఎండుమిరపకాయలని తుంచి వేసుకున్నామంటే ఆ గింజలు, ఆ విత్తనాలు కూడా వేగి మనకు పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకోవాలి. చూడండి, ఎండుమిరపకాయలు వేగాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న 1-2 కట్టెల గోంగూరని వేసుకోవాలి. ఈ ఆకునంతా బాగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరనంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా గరిటతో ప్రెస్ చేసామంటే కింద అడుగంటకుండా బాగా మనకు ఫ్రై అవుతుంది. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి, మీరు తెల్ల గోంగూరతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఆకునంతా కూడా ఇలా కలిపేసుకుందాము, లేకపోతే కింద మనకు త్వరగా మాడిపోతుంది. మనం కడిగాం కాబట్టి ఇందులో వడగట్టినా కూడా, ఆకుని డ్రైన్ చేసినా కూడా నీళ్ళు అనేది వస్తాయి. ఆ నీళ్ళతోనే మనకు ఈ గోంగూర అనేది త్వరగా ఉడికిపోతుంది. అయితే మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఆకు అనేది పచ్చి వాసన వస్తుంది. తర్వాత ఈ గోంగూర కొంచెం పుల్లగా ఉన్నా కూడా కొద్దిగా చింతపండు అనేది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇది మగ్గింది. మగ్గిన తర్వాత 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. చూడండి, గోంగూర అనేది మనకు వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, ఇది కూడా చల్లారాలి. ఓకే అండి, ఇప్పుడు ఈ గోంగూర ఎల్లిపాయ కారంని మనం ఇలా రోట్లో దంచేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటుంది. రోల్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు రోల్ని శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసేసుకొని ఇప్పుడు ఇవి వేసేసుకుందాము. ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకుందాం కదా, అవి వేయాలి. తర్వాత పచ్చడికి సరిపోయేంత రాళ్ల పును కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇదంతా కూడా దంచుకోవాలి. ఇలా దంచుతూ ఉంటే మంచి వాసన వస్తుందండి. ధనియాలు తర్వాత అవన్నీ వేసాం కదా మనము, అలాగే విత్తనాలు కూడా మనం తుంచి వేసాం కాబట్టి ఆ మిరపకాయలు విత్తనాయలు కూడా వేగి కమ్మటి వాసన వస్తూ ఉంది. ఇలా మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఇలా దంచేసుకోవాలి. ముందుగా ఇదంతా కూడా మామూలుగా మనం రోట్లో చేసే ఈ ట్రెడిషనల్ పచ్చళ్ళకి, అలాగే మిక్సీలో చేసే పచ్చళ్ళకి చాలా తేడా అనేది ఉంటుందండి. కానీ చాలా వరకు ఫాస్ట్ ఇది కాబట్టి మనం అలా మిక్సీలోనే వేసుకుంటూ ఉంటాము. కొంచెం టైం ఉన్నప్పుడు మనం ఇలా ఈ విధంగా విలేజ్ స్టైల్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. రోల్ అవైలబుల్ ఉన్నవాళ్ళు చూడండి, ఈ విధంగా మనం దంచుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా ఉండకూడదు. మనం వేసిన ధనియాలు అవన్నీ కూడా మనకు కొంచెం లైట్గా బరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఆ చింతపండును కూడా మనం కొంచెం అలా బాగా దంచేసుకోవాలి. చింతపండు మనం గోంగూరలో వేసాకంటే కూడా ఈ విధంగా మనం వేయించేటప్పుడే వేసామంటే మనకు కొంచెం బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద వెల్లుల్లిపాయని లైట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా దంచేసుకోవాలి. బాగుంటుందండి ఈ వెల్లుల్లి కారం కాంబినేషన్తో ఈ గోంగూర అనేది చాలా బాగుంటుంది. దీన్ని నిలువ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మరీ మెత్తగా దంచకూడదు, ఇలా కచ్చా కచ్చాగా దంచాలి.
మంచి వాసన వస్తుందండి. వెల్లుల్లి వేసాం కదా చూడండి, ఈ వెల్లుల్లి వేసిన తర్వాత కూడా మనం మరీ మెత్తగా దంచకూడదు. ఇప్పుడు చేత్తో ఒకసారి అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇలా చేసుకున్నది కూడా దోశల్లోకి ఇడ్లీలోకి తినచ్చు, అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినచ్చు. తర్వాత మనం ముందుగా ఈ గోంగూరను అంతా కూడా ఇలా మగ్గించుకున్నాం కదా అండి, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనం గోంగూరనేమి దంచాల్సిన అవసరం లేదు, అది మెత్తగానే ఉంది కాబట్టి. మరి లేకపోతే మరి కాటుకులాగా నున్నగా అయిపోతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడే మనకు ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది చూడండి. ఈ విధంగా మనం ఇలా గరిటెతో ఇలా అనేసామంటే చూడండి, మనకు ఈ పచ్చడి అనేది నీట్గా వచ్చేస్తుంది. అదే మనం రోట్లో కానీ మిక్సీలో వేసామంటే నున్నగా అయిపోతుంది. ఇలా అంతా గరిటెతో కూడా ఇలా బాగా అంతా కలిసేటట్టు చూడండి, ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇలా. ఓకే అండి, ఇప్పుడు మనం దీనికి పోపు వేసేసుకుందాం చూడండి. పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకుందాము. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇది కొంచెం మనం నిల్వ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా నూనె ఉంటే బాగుంటుంది. ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1/4 టీ స్పూన్. ఆల్రెడీ మనం ముందుగానే మెంతులు వేసేసాము. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు చివరగా 3 ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఆ వేడికి సరిపోతుంది. అలాగే చివరగా కొంచెం కరివేపాకు. ఓకే అండి, ఇప్పుడు ఈ పోపును మనం ఆ పచ్చడిలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం మనం ఎక్కువగా నూనె వేసుకుంటే ఇంకొంచెం మనకు లూజ్గా వస్తుంది, కానీ కొంచెం ఇలా ఉంటే కూడా బాగుంటుందండి నిలువ చేసుకోవడానికి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బౌల్లో పచ్చడి తీసుకున్నానండి. ఇలా వేడి వేడి అన్నం వేస్తున్నాను. అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి, మెత్తగా లేకుండా. ఇంకా కొద్దిగా అన్నం పైన కూడా వేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఇలా కలిపేసుకుందామండి. కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, నెయ్యి లేకుండా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉంది, రుచి కూడా చాలా బాగుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.